విద్యార్థుల అభివృద్ధికి ఉపాధ్యాయులు కృషి చేయాలి. పాఠశాల విద్యా కమిషనర్ సురేష్ కుమార్. విద్యార్థుల అభివృద్ధికి ఉపాధ్యాయులు కృషి చేయాలి అని చెప్పేసి మనకు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్ అయితే అన్నారు, విజయవాడలోని ఆంధ్ర లయోలా కాలేజీలో సిబిఎస్ఈ 9-10 తరగతుల నిర్మాణాత్మక బోధన శాస్త్ర పాఠ్యపరణలకు రూపకల్పనలో జిల్లా రీసోర్స్ పర్సన్లకు ఏర్పాటు చేసిన 2 రోజుల శిక్షణా కార్యక్రమంలో ఈయన అయితే మాట్లాడారన్నమాట. ఇందులో 1000 పాఠశాలకు సిబిఎస్ఈ అనుమతి పొందడం గొప్ప విషయమని, ఇదొక సదవకాశమని భావించి ఉపాధ్యాయులంతా కూడా అంకితభావంతో పనిచేస్తూ విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేయాలన్నారు. విద్యార్థుల అభివృద్ధికి ఉపాధ్యాయులు బాధ్యత వహించాలని చెప్పేసి అన్నారన్నమాట. అయితే విద్యార్థులు ఆసక్తికరంగా చదవాలని తల్లిదండ్రుల కంటే ఉపాధ్యాయులు ఎక్కువ బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. అనంతరం ఉపాధ్యాయులు తరగతులకు వెళ్లే ముందు ప్రతి పాఠ్యాంశ ప్రణాళిక సోపాన క్రమంలో రాసుకుని ఆకలింపు చేసుకొని చేసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. తద్వారా విద్యార్థులకు పాఠాలు సులభంగా అర్థమయ్యే విధంగా అయితే ఉంటాయని చెప్తున్నారు. సో మొత్తం మీద ఎట్టి పరిస్థితుల్లో ఉపాధ్యాయులే కృషి చేయాలని, విద్యార్థుల అభివృద్ధికి తల్లిదండ్రులు, ఎందుకంటే పెద్దగా తల్లిదండ్రుల దగ్గర వారు ఉండే కన్నా విద్యా ఉపాధ్యాయుల దగ్గర ఉంటారు కాబట్టి ఉపాధ్యాయులే వారి అభివృద్ధి కృషి చేయాలని చెప్పేసి రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయులు అందరూ కూడా ఈ విధంగా అయితే సలహా అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్. సబ్స్క్రైబ్